మీ బాల్యంలో అలాంటి భేదభావం లేకుండా మీరు పెరిగారు. నేను కూడా దాదాపు అలాంటి భేదభావం లేకుండానే పెరిగాను. ఎందుకంటే ఆ వాతావరణం నాకుండింది, మీకుండింది. ఈ వాతావరణం దేశమంతా కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత, ముఖ్యంగా విద్యా విధానం ద్వారా, అందరికీ విద్య అందించడం ద్వారా ఈ విలువలు ఏవైతే పొందుపరిచారో ఆ విలువల్ని నలుమూలలా తీసుకుపోయే ప్రయత్నం ఎందుకు చేయలేదంటారు? ఎందుకు విద్యా విధానాన్ని పటిష్టం చేయలేదంటారు? అక్కడ వాళ్ళు వైఫల్యం చెందినట్లు కాదా అని నా ప్రశ్న. అంటే ఇది మొట్టమొదటి నుంచి కాదండి, తర్వాత కొంత నీరు కాదండి, కొంత బలహీనపడింది. ఇప్పుడు మనం మేము చదువుకునేటప్పుడు మేము స్కూల్కి వెళ్ళగానే ముందు ప్రతిజ్ఞ చదువుకునేవాళ్ళం, భారతదేశం ఆ మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, చదువుకునే మానేసంగా. మీరు ఒకటి చూడండి, అంటే మన కళ్ళెదురుగుండానే మనం చూస్తుండగానే వచ్చినటువంటి మార్పులు ఒకసారి చూసుకుందాం. 15-20 ఏళ్ల క్రితం వరకు కూడా, 15 ఏళ్ల క్రితం వరకు కూడా బీజేపీ కూడా మేము సెక్యులర్ పార్టీ అనేవాళ్ళు. మేము సెక్యులర్ పార్టీ, నిజమైన సిస్సలైన సెక్యులర్ పార్టీ, మిగతా వాళ్ళంతా కుహనా సెక్యులర్ వాదులు, కుహనా లౌకికవాదులు. వాళ్ళలా కాదు మేము, సెక్యులర్ కానీ వాళ్ళలా కాదనేవాళ్ళు. అక్కడి నుంచి ఇవాళ ఏం జరుగుతుంది, రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ మేము హిందువులమే కానీ వాళ్ళలా కాదంటున్నారు. మేము సెక్యులరే వాళ్ళలా కాదు అన్నదాని దగ్గర నుంచి మేము హిందువులమే వాళ్ళలా కాదు అనేదానికి మన కళ్ళెదురుగుండా మనం చూస్తూ ఉండగా మన ఎదురుగుండానే జరిగింది కదా, జరుగుతుంది. ఈ రకమైనటువంటి భావజాలంతో మైత్రి చేయనటువంటి పార్టీలు ఏదో ఒక 2-3 తప్ప, మీరు చూపించండి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ మైత్రి చేశారు. ఎందుకు చేశారు? ఈ దేశంలో ఈ మతతత్వం ప్రబలేటటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి స్పృహ పోయింది. ఏదోలే 2 సీట్లు 2 ఓట్లు వస్తాయి, ఇప్పుడు వీళ్ళతో పెట్టుకుంటే ఆ 2% 3% మనకు కూడా కలుస్తుంది. మనం చూస్తున్నాం వాళ్ళ, మనం వాళ్ళ అధికారంలోకి వస్తే మనం వాళ్ళతో ఉంటే కనుక కేంద్రంలో 2-3 మంత్రి పదవులు దొరుకుతాయి మనకి అన్నదానికి. అంటే కేవలం ఇచ్చిపుచ్చుకోవడం, నాకేం వస్తుంది నీకేం వస్తుంది, తక్షణ అవసరాల కోసం, తక్షణ స్వార్థ ప్రయోజనాల కోసం. దీనివల్ల దేశం ఎటు దారి పడుతుంది, ఏమవుతుంది, దీని విలువలు, మన విలువలు ఏమిటి అనే స్పృహ కోల్పోవడంతో నెమ్మది నెమ్మదిగా వాటుడు ఎంత అన్నట్టుగా ఇది పెరుగుతూ వచ్చింది. ఇంకోటి ఏంటంటే, ఇందులో బీజేపీ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ఇవాళ మతతత్వం అనేటువంటిది విరాట్ స్వరూపం చూపిస్తున్నారు వాడు అన్ని రకాలుగా. ప్రధానమంత్రి గారు ఇవాళ ఎన్నికల ప్రచార సభల్లో కూడా ఆయన ప్రధానమంత్రిగా మాట్లాడటం లేదు, ఒక మతస్థులకి నాయకుడిగా మాట్లాడుతున్నాడు. ఆ పరిస్థితి వచ్చేసాము. అయితే వీరే 2013-14లో వారి ప్రచారంలో ఏం చెప్పేవారంటే, మీరు గుర్తు చేసుకుంటే నా పుస్తకంలో కూడా రాశాను అది, ఇవాళ సంఘర్షణ హిందువులకి ముస్లింలకి మధ్య కాదు అని చెప్పిన మాట 2013-14లో. హిందువులు ముస్లింలు కలిసి సంఘర్షణ చేయాల్సింది నిరుద్యోగానికి వ్యతిరేకంగా, ధరల పెరుగుదలకి వ్యతిరేకంగా అన్నారు. అది మతత్వం కాదు కదా, స్పష్టంగా కాదు. కానీ ఆ మాట చెప్పి మిమ్మల్ని నన్ను నమ్మించి ఓటు సంపాదించి ఒక్కసారి అధికారంలో కూర్చోగానే ఉద్యోగాలు మానేశారు, ధరల పెరుగుదల మానేశారు, నల్లధనం తీసుకురావడం మర్చిపోయారు, ఇవన్నీ మర్చిపోయి ఏం చేయడం మొదలుపెట్టారు, రామ మందిరం అని, లేకపోతే యూనిఫామ్ అని, 370 అని ఈ రకమైన ఏజెంట్లలోకి వెళ్ళిపోయారు. అంటే కపటంగా కన్ను కప్పి ఏదో చెప్పి మరేదో చేసేటటువంటి దానికి, అంటే
వారు నిరుద్యోగం గురించి, నల్లధనం గురించి, లేకపోతే వ్యవసాయంలో మీ ఆదాయాన్ని రెండింతలు చేస్తూ ఉండడం గురించి, లేకపోతే బయట నుంచి దాచినటువంటి నల్లధనంతో పట్టుకొచ్చేస్తాం, ఇవన్నీ కూడా కేవలం అధికారంలో ఎలాగోలాగా ఉండడానికి, అధికార పీఠం ఎక్కడానికి వాడినటువంటి ఎత్తుగడలుగానే వారే అంగీకరించారు. జుమ్లా అన్నారు ఎత్తుగడలుగా చేశారు. కానీ అసలు ఎజెండా అది అని వాళ్ళు ఏమార్చారు కదా. ఏమారుస్తున్నారు అనేటటువంటి మాట జనబాహుళ్యంలోకి తీసుకెళ్లడంలో మిగతా వారు విఫలమయ్యారు కదా. అంటే వారికి కూడా స్పృహ లేదు కదా. అది మన దగ్గర ఉన్నటువంటి సమస్య.